degree in physics, and this is a very important thing for all of us, because this is the first chiropractic clinic in old Telangana, and this is we put this clinic because of the helping the people who are suffering since long time with the spinal cord problems, the back pain, neck pain, and there are so many things which is without any medicines, without any operation, this could be done. This is very, very important, and this is all of you to aware this thing, this clinic, this kind of treatment is the first treatment. This is very famous in America, and now this introduced here, and we are helping the poor people in first few time, and this is consultation is a free of cost, and this is helping for everybody who is suffering from severe pains and everything. So thank you very much, and now Dr. Shahid will tell you about what is the exactly okay, Mr. Prem will inform you everything. Thank you. బట్ ఇక్కడ మా కాన్సెప్ట్ ఏంటంటే అంటే మందులే మీ ఆహారం అయితే ఆహారం మందులే బాగుంటుంది మా కాన్సెప్ట్. అంటే గాడ్స్ గివెన్ కొన్ని మంచి మంచి ఔషధాలు ఉన్నాయి, కొన్ని మంచి మంచి న్యూట్రిషన్ ఉంది మనకి, దాన్ని వదులుకొని మనం స్టెరాయిడ్స్కి వెళ్ళిపోతాం. మీరే మీడియాలో రాశారు నీట్లెస్ సర్జరీస్ అని చెప్పి, అంటే అన్వాంటెడ్ గా సర్జరీస్ చేస్తున్నారు, అన్వాంటెడ్ గా. ఇప్పుడు మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, మీ దంతాన్ని గారు పుట్టిగానే పీకేసాం అనుకోండి, సడన్ గా ఐసైడ్ దెబ్బలేదు, లేదా రూట్ కెనాల్ దెబ్బలేదు, అంటే అవసరం లేకుండా ఏది సర్జరీ చేయకూడదు అన్ఫార్చునేట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ అన్వాంటెడ్ సర్జరీస్ అయిపోతున్నాయి. లేకపోతే ఈరోజు గాజియాబాద్ లో, నోయిడాలో, మన గురుగాంలో 80 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. అంటే రాబోయే ఫ్యూచర్ ఏంటంటే మొత్తం హాస్పిటల్స్ అంటే హోటల్స్ హాస్పిటల్స్ అవుతాయి. కేర్ హాస్పిటల్ ముందు హోటల్ ఉంటుంది, లేకపోతే మెడిసిటీ ముందు హోటల్ ఉంటుంది, లేకపోతే డెకన్ కాంట్రాక్ట్ ముందు హోటల్ ఉంటుంది. అంటే హోటల్స్ హాస్పిటల్స్ అవుతుంది. మంచినీళ్ళు అంటే పాపం అని కూడా, ఈరోజు మంచినీళ్ళు కొని తాగితే పాపం అవుతుంది. అంటే అందులో పంచగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర మీరు 15 నిమిషాలు చుట్టూ 12 సిగరెట్లు తగ్గలేదు, అంటే ఎవరు ప్యాసివ్ స్మోకర్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మందులే మీ ఆహారం అయితేనా, ఆహారం మీ మందులైతే బాగుంటుంది అనేసి మేము. మై నేమ్ ఇస్ నజీబ్, ఐ యామ్ ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఫర్ పీస్. వి వర్క్ అండ్ సపోర్ట్ ద యాక్టివిటీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అరౌండ్ ద గ్లోబ్. సో నౌ యాజ్ ఎ ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్, our focus is to focus towards the peace of the society, city, country and states. So health also one of the important aspect of our life. As sir told very rightly, why unwanted surgeries, why unwanted drugs coming to our bodies? So when we have these things, we don't have peace in our home, in our society. So we need to concentrate towards health also. So the concept with which Dr. Shahid Beg has come, who came from abroad having very good experience in chiropractic. One more point, what I heard from him, there are 67,000 doctors who are practicing chiropractic in America. In India only there are 8 doctors in all over India. People are not aware. So such things should come to our society, which can help the poor people, which can go towards the development of the society. So the concept what Mr. Shahid brought, it is very good for people, those who are in need of, you know, improvement of health in many sectors. So about this, Mr. Shahid will talk more, and we will listen to him. Thank you. Media mitrulu. వేదికను అలంకరించినటువంటి మిత్రుడు మీ అందరికీ నా యొక్క వెల్కమ్ చెప్తూ నా ప్రసంగాన్ని మొదలు పెడతాను. నా ప్రసంగం ఏదో 2-3 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఏదైనా మీరు క్వశ్చన్స్ ఉంటే తర్వాత మనం క్వశ్చన్స్ సమాధానం ఇస్తాను.
శిక్షను నేర్చుకొని లాస్ట్ ఇయర్ ఇండియాకు వచ్చేసాను. భారతీయులకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో కరీంనగర్లో నేను పనిచేస్తూ అక్కడ కొన్ని వందల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఎవరైతే క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నారో, ఎవరైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ కాకపోతే వాళ్ళు సర్జరీకి సజెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్లకు తీసుకొచ్చి మేము వితౌట్ ఎనీ మెడిసిన్ వితౌట్ ఎనీ సర్జరీ వాళ్లకు మేము బాగు చేసామండి. మా వెబ్సైట్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, దాని పేరు ఇక్కడైతే C1 C2 C3 అని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ కిందికి అయితేమో థొరాసిక్ T1 T2 12 ఉంటాయి, ఇక్కడ 7 ఉంటాయి, ఇక్కడ 12 ఉంటాయి, మరి ఇక్కడేమో 5 ఉంటాయి, లాస్ట్కి ఏమో 1 ఉంటుంది, S1 S2 S3 కానీ అది ఒకటేగా పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ నుంచి నరాలన్నీ బయలుదేరి ఈ ఆర్గన్స్కి కనెక్ట్ చేస్తాయి. మన లైఫ్ స్టైల్ ఏదైతే కొద్దిగా ప్రాబ్లం వస్తే, అంటే మీరు ఎక్కువ శాతంగా కూర్చుని కంటిన్యూస్గా కూర్చుంటే, లేకపోతే ఎక్కువ శాతంగా కంటిన్యూగా నిలబడిపోతే, ఈ బోన్స్ మధ్యలో ఒక డిస్క్ అనేది ఒకటి ఉంటుందండి, అది బయటకు వచ్చి నరాలను నొక్కుతుంది. ఈ నరాలను నొక్కినప్పుడు ఈ ఆర్గన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గన్ నరాలను నొక్కినప్పుడు దాని యొక్క నెట్వర్క్ బ్రెయిన్కు పోదు. నేను ఇందాక చెప్పినట్టు నాడి మండలం అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. ఎవ్రీ ఫంక్షన్ ఆఫ్ ది బాడీ కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ బై నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. అయితే ఈ నెట్వర్క్ బ్రెయిన్కు పోకపోతే ఇది పనిచేయదండి. మీరు చాలామంది చూసే ఉంటారు ఈ రోజుల్లో డయాబెటీస్ తోటి బాధపడుతూ ఉంటారు. డయాబెటీస్ అనేది జబ్బు కాదు, దానికి మందు లేదు. మరి ఏం చేయాలి? సరైన ఆహారం తీసుకోవాలి, సరైన ఎక్సర్సైజ్ చేయాలి. మా దగ్గరికి వస్తే స్పైన్ మ్యానిపులేషన్ చేసి మేము చక్కగా చేస్తాం. దానికి ఇక్కడ ఒక చిన్న ఆకులాగా మీకు కనిపిస్తుంది, ఇది ప్యాంక్రియా అండి. ఇది హార్మోన్, ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఉత్పత్తి చేయకపోతే డయాబెటీస్ పేషెంట్గా మారిపోతుంది. ఇది హార్మోన్ ఉత్పత్తి చేస్తే బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ను ఇది తీసుకొని సెల్స్కు అందజేస్తుంది. అలాంటప్పుడు బ్లడ్లో షుగర్ ఉండదు, అది కన్స్యూమ్ అయిపోతుంది, బర్న్ అయిపోతుంది. లేకపోతే ఏమవుతుంది? బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ బ్లడ్లోనే ఉండిపోతుంది. అయితే మా దగ్గరికి వస్తే మేము దీన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో దీన్ని మ్యానిపులేషన్ చేస్తాం, వారికి లైట్గా ఎక్సర్సైజ్ చేపిస్తాం, మరి వారికి సరైనటువంటి తిండి గురించి చెప్తాం. కొంతమంది టమాటో తినరు, కొంతమంది టమాటో బాగా తింటారు. అయితే టమాటో మీద కూడా పెస్టిసైడ్ వేస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని మేము చెప్తున్నాం. అంటే మనకు అంత ఇప్పుడు ఏవైతే బ్యాక్టీరియా ఉండదో వాటికి మేము కీళ్ళ నొప్పులు, వెరికోస్ వెయిన్స్ మేము బాగా చెప్తామండి. వెరికోస్ వెయిన్స్ అంటే అది తెలుగులో వెరికోస్ నరాలు ఉబ్బిపోతూ ఉంటాయి, వెరికోస్ వెయిన్స్ అని అంటారు. వాటికి కూడా మేము బాగా చేస్తాం. ఇన్ ద ఈవెంట్ మోర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కమ్ టు యూ ఇన్ ఎ యూనిట్ టైం, హౌ విల్ యూ హ్యాండిల్ ఆల్ ఆఫ్ దెమ్? నో, మేము టైం ఇస్తాం అందరికి. ఒకటేసారి 20 మంది వస్తే నేను చేయలేను కాబట్టి టైం చెప్తాను. ప్లాన్ టు ట్రైన్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్ ఆర్ డిపెండ్స్ ఆన్ యు. ఇఫ్ యు బ్రింగ్ టుమారో 1000 పేషెంట్స్ ఇమిడియట్లీ వి విల్ ట్రై, విల్ గో ఫర్ ట్రైనింగ్ హియర్. సో బికాజ్ వి వాంట్ టు ట్రైన్ ద పీపుల్, వి వాంట్ టు ఆర్గనైజ్ the things, everything is in time. Are you planning a separate school for chiropractic training? Yes, we are planning a separate school for chiropractic in future, not now. If it is required, and we'll go forward for that. Chahe hai, main chiropractic doctor hu. Chiropractic bolte log bolte ye kya hai chiropractic, to iski spelling bhi jo hai na CHI se shuru ho rahi hai. ये काइरोप्रैक्टिक जो वर्ड है ये ग्रीक वर्ड है, ये ग्रीक लैंग्वेज से लिया गया. काइरो मींस इन ग्रीक लैंग्वेज हैंड्स, प्रैक्टिक मींस मूवमेंट. काइरोप्रैक्टिक यानी हाथों के जरिए हाथ हिला के करने का इलाज को काइरोप्रैक्टिक कहा गया. 1885 में डेविड डेनियल पाल्मर एक साइंटिस्ट
सिस्टम को ऐजाद किया, ऐजाद करके ये सिस्टम में बहुत सारे बीमारियों को दूर करने का सिस्टम को उन्होंने लोगों को बताया। आज उनके नाम से बहुत बड़े यूनिवर्सिटीज है अमेरिका में और इंडिया में, अभी अभी 8 डॉक्टर है, बॉम्बे में है, गोवा में है, बेंगलुरु में है, दिल्ली में है, बस यहाँ पे मैं पहला डॉक्टर हूँ। इससे पहले हैदराबाद में बहुत सारे कायरोप्रैक्टिक डॉक्टर आके 2-3 दिन कैंप करके चले गए, लेकिन हमने यहाँ पे परमानेंट इलाज कर रहे हैं। बंजार हिल्स पे हमारा हॉस्पिटल है। ये ट्रीटमेंट सिस्टम में कमर का दर्द, जोड़ों का दर्द, घुटनों में दर्द और गर्दन में दर्द, इसके अलावा डायबिटीज, बीपी, इनफर्टिलिटी, इंसोमिया, माइग्रेन प्रॉब्लम्स, सैटिका, ये बहुत सारे ऐसे चीजों को हमने इलाज करते हैं। रगों में अगर कोई प्रॉब्लम है उसको भी हम ठीक करते हैं, क्योंकि ये बीमारी नहीं होती है, ये मैकेनिकल डिसऑर्डर्स है। बीमारी अगर है, किसी को टाइफाइड हो गया, मलेरिया हो गया, तो वो दवा गोली से कम होता है, इंजेक्शन से कम होता है, लेकिन ये दवा नहीं है, ये बीमारी नहीं है एक्चुअली, ये डिसऑर्डर ऑफ द ऑर्गन्स है। जब डिसऑर्डर हो गया है तो फिर उसको ऑर्डर में रखना है। ऑर्डर में रखने के लिए स्पाइन मैनिपुलेशन करते हैं हम, उससे ऑर्डर में आता है। उसके अलावा फूड सप्लीमेंट्स देते हैं हम और हल्का सा एक्सरसाइज भी करवाते हैं, तो उससे जो है ना बहुत सारे बीमारियां दूर होने के चांसेस होते हैं। आज बहुत सारे गरीब लोग कॉर्पोरेट हॉस्पिटल को जाके अपना इलाज कराने के मौकूफ में नहीं है, क्योंकि वहां पे बहुत सारे पैसे होते हैं, हम लोग बहुत कम पैसों में उनका इलाज करते हैं। हमारा सिस्टम में ये कोई इंजेक्शन वगैरह नहीं रहता, कोई दवा भी नहीं रहती, सिर्फ हम लोग स्पाइन को, रीढ़ की हड्डी को, जहाँ पे महसूस रगा है उनको दबा के ये इलाज को किया जाता है। तो हम लोग गरीब लोगों के लिए फ्री कंसल्टेशन रखा है। ये मैसेज आप गरीब लोगों तक पहुंचाते हैं करके मेरे को उम्मीद है, ताकि गरीब लोग इससे फायदा उठाएं। मैं करीमनगर इंडियन रेड क्रॉस सोसाइटी में 5-6 महीने से वहां पे काम कर रहा हूँ। बहुत सारे आदमियों को, बहुत सारे औरतों को हमने लेके आके उनको जो लाइलाज, जहाँ पे बड़े बड़े दवाखानों को घूम घूम के वो लोग लाखों रुपए खर्चा कर लिए, फिर हमारे पास आके डॉक्टर बोल दिया कि ऑपरेशन करना है, ऑपरेशन करना है आपको, ऑपरेशन के अलावा अभी कोई चारा नहीं है। तो ऐसे लोगों को लेके आके हमने उनको ठीक करा है। आप हमारी वेबसाइट पे उनके इंटरव्यू से आप देख सकते हैं हमारा वेबसाइट, और आप लोगों से उम्मीद है कि ये मैसेज लोगों तक पहुंचा दे करके मैं समझता हूँ। थैंक यू वेरी मच। थैंक यू। कायरोप्रैक्टिक का जो ट्रीटमेंट है अमेरिका में 67,000 डॉक्टर्स हैं और इंडिया में सिर्फ 8 डॉक्टर्स हैं। देखिए फर्क, इतना पॉपुलेटेड, ह्यूजली पॉपुलेटेड कंट्री है हमारा, इस तरह अवेयरनेस काफी कम है। तो इस अवेयरनेस को बढ़ाने के लिए, इसको पब्लिसिटी करने के लिए आज मीडिया को एड्रेस किया जा रहा है और ये ट्रीटमेंट बगैर मेडिसिन भी किया जाता है। अरे डॉक्टर साहब ने बड़ी अच्छी बात बताई जनाब ने कि भाई वाई अननेसेसरी यू नो सर्जरीज, तो उसको अवॉइड किया जा सकता है बगैर मेडिसिन के। पेशेंट की कैफियत कंडीशन देख के आप जो है ना रेड क्रॉस सोसाइटी से भी वाबस्ता है और वहां पर भी कई गरीब लोग, जरूरतमंद लोग आते हैं और ऐसे क्रिटिकल पेशेंट्स को आपने क्योर किया है, उसकी शायद जो है ना आप वेबसाइट पर देख सकते हैं। तो ये बात कहते हुए आपकी बात खत्म करता हूँ और शायद सबसे कहता हूँ कि और मोर इसके ऊपर रोशनी डालें। होप यू विल मेंटेन द అయితే చాలా మంది ఇక్కడ మిత్రులు అంతా అడుగుతున్నారు ఓపెనింగ్ ఎప్పుడు ఉంది, ఓపెనింగ్ ఎప్పుడు ఉందని. మేము ఆరోగ్య శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నాము, డైరెక్ట్ గా ఎప్పుడైతే అపాయింట్మెంట్ దొరుకుతుందో అప్పుడు మేము గ్రాండ్ ఓపెనింగ్ చేస్తాం. ఇప్పుడు ఓపెనింగ్ ఉంది, నడుస్తుంది, అంటే ప్రజలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ గ్రాండ్ ఓపెనింగ్ మాత్రం మేము దాదాపు ఒక వారం రోజుల్లో కూడా మళ్ళీ ఆయనతో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు తెలియజేస్తాం. మీరు ఇదే విధంగా మాకు సహకరిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. కిట్నా పొటెన్షియల్ హై డాక్టర్ షాహిద్ యహాన్ పే కైరోప్రాక్టిక్ కే లియే? यहाँ पे तो बहुत जरूरी है, क्योंकि लोग जो है ना बहुत ज्यादा पोटेंशियल है यहाँ पे, लोगों को ये इसकी जरूरत है। अभी
पे इंफॉर्मेशन नहीं है लोगों को, अभी इसके बारे में अवेयरनेस नहीं है। जब अवेयरनेस आएगा, मैं इससे पहले बताया था 67,000 डॉक्टर्स आर वर्किंग इन अमेरिका बट इन इंडिया ओनली 8 डॉक्टर्स, तो जब अवेयरनेस आएगा तो जरूर लोग पहले कैरोप्रैक्टिक पर जाएंगे, बाद में अगर उन्होंने नहीं कर सकते हैं तो फिर सर्जरी के लिए वो लोग जाएंगे। तो जब इतना सारा रिस्पॉन्स की उम्मीद है तो क्या आप दूसरे डॉक्टर्स को भी ट्रेन करना चाहेंगे इस मामले? जरूर जरूर हम दूसरे डॉक्टर्स को भी ट्रेन करना चाहेंगे। इसके लिए एक इंस्टीट्यूट खोलने का भी हमारा प्रोग्राम है, इंस्टीट्यूट खोल के हम अमेरिका से डॉक्टर्स को लेके आके यहाँ पे ट्रेनिंग दिलवाएंगे बच्चों को। कितने डॉक्टरों से आपका स्टार्टअप है इनिशियल स्टेज में, कितने डॉक्टरों से आपका स्टार्टअप है? इलाज है जिससे इंशाल्लाह सब सारे जो है